రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ సంస్థల కార్యదర్శులు ఆయా పంచాయతీల్లో అన్ని శాఖల ఉద్యోగులపై పర్యవేక్షణ అధికారులు కలిగి ఉండాలని సభవరం ఈఓపీఆర్డీ కే మహేష్ అన్నారు. శనివారం ఆయన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సచివాలయ కార్యదర్శులు ఇతర ఉద్యోగుల సమావేశంలోపై ఈ విధంగా ఆదేశించారు. ఈ సందర్భంగా కార్యదర్శి అందరినీ ఉద్దేశించి ఆయా గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి సరఫరా, అంటువ్యాధులకు సంబంధించిన టీకాలు, ఆరోగ్య సమస్యలపై చర్యలు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సభవరం మేజర్ గ్రామ పంచాయతీలో మురుగునీటి పారుదల సమస్య అధికంగా ఉన్నందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ సమస్యను అధిగమించేందుకు పంచాయతీ పాలక వర్గం దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారానికి మార్గం సుగమం చేయాలని కార్యదర్శి మూర్తి బాబుని ఆదేశించారు. పథకాలు కూడా త్వరలో డీడీఓలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మీ మైండ్ సెట్, మీ యాటిట్యూడు, డ్యూటీ చేసే విధానం మారాలి. పెట్టడం కావాలని కలెక్షన్స్ అయిపోయి నార్మల్ మోడ్లోకి రావాలి. అన్ని యాక్టివిటీస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాస్టీగా ఎంతమంది అలా చేసామో అంతకంటే బెటర్గా చేసి చూపించాల్సిన అవసరం అయితే ఉంది. దానిలో భాగంగా ఎందుకంటే ఫస్ట్ ఏం చూసినా పబ్లిక్ అనేది మన ద్వారా మ్యాక్సిమం సర్వీసెస్ పైన ఎన్ని ఆఫీసులు అయితే ఉండేవాడు అన్ని సర్వీసెస్ మన ద్వారా అవుతున్నాయి కాబట్టి ఆ టీంకి మీరు డీడీఓలు, మీరు లీడర్స్ కాబట్టి మీరు ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటారో మిగతా అన్ని ఆటోమేటిక్గా 60-70% సెటరేట్ అవుతుంది. వాస్తవం ఉంది, ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్ నిర్మాణమే పూర్తి స్థాయిలో జరిగి ఉండలేదు. అంటే మెయిన్ రోడ్డు ఏర్పాటు అవ్వనివ్వండి కానివ్వండి, దీనివల్ల మెయిన్ విస్తరణ పూర్తిగా జరగకపోవడం జరిగింది కూడా. అవుట్లెట్ చివరి వరకు రాకపోవడం, అంటే నిధులు 5 లక్షలు ఉంటే 100 మీటర్లు 200 మీటర్లు కట్టేయడం, అవుట్లెట్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అది గుర్తించడం జరిగింది. గతం కంటే ఇప్పుడు సెంట్రల్ కేంద్రం నుండి 15 ఫైనాన్స్ ఫండ్స్ ఇవన్నీ ఇప్పుడు పంచాయతీలకే నేరుగా అడ్జస్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు వాటిని కూడా ఇన్ టైంలో ఖర్చు చేయమని చెప్తున్నాం. వీటి మీద ప్రధానమైన దృష్టి పెట్టమని కూడా సర్పంచులకి వీటిలందరికీ సూచనలు జారీ చేశాము. ఉన్న వాటిని మెయింటైన్ చేయడానికి భాగంగా ప్రస్తుతం నిన్న మొన్నటి నుండి కూడా సబ్బోరంలో అయితే ఎన్ఎంఆర్ మీద వర్క్ అంటే షిఫ్ట్ తీయడం కూడా జరుగుతుంది. నిన్న మొన్న కూడా నేను పర్సనల్ కూడా విజిట్ చేశాను, ఈరోజు కూడా మెయిన్ రోడ్లో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అధికారులైన ప్రజాప్రతినిధులు మీరు చెప్పిన సమస్య మీద మాత్రం మాకంటే కూడా మీరు ఎన్నుకున్న సర్పంచ్, వార్డు మెంబర్లు మెయిన్ రోడ్డు సాయినగర్ మీద డ్రైనేజ్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది సార్. మేము తగిన సూచనలు జారీ చేస్తాము, తీర్మానాలు చేసుకొని ఇంప్లిమెంట్ చేయాల్సింది స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రమే. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో కీలకంగా మారిన ఈ గ్రామ సచివాలయ వ్యవస్థలో కార్యదర్శుల పాత్ర మీద ఎలాంటి సూచనలు ఇచ్చారు? మెయిన్ ఇప్పుడు సచివాలయ వ్యవస్థలు బాగా అన్న వాళ్ళనుకుంటే అంటే ఎన్ని సెక్టార్స్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ప్రధానమైన ఇప్పుడు అదే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎన్ని శాఖలు ఉన్నా అన్ని శాఖలకి టీమ్ లీడర్గా పంచాయతీ సెక్రటరీని ఉంచారు. అంటే గ్రామ పంచాయతీ అనే కాకుండా మిగతా అన్ని యాక్టివిటీస్లో అందరినీ లీడ్ చేయాల్సి ఉంది. ఆ బాధ్యత నుండి అది ఎప్పుడైతే సక్రమంగా చేయగలుగుతారో ప్రజలందరూ చేయగలుగుతారో అన్న ఉద్దేశంతో ఇప్పుడు మేజర్గా అదే తెలియజేయడం అయింది. అన్ని శాఖలని చేస్తూ ప్రతి డిపార్ట్మెంట్ని ఓన్లీ గ్రామ పంచాయతీ కాకుండా అటు ఇంజనీరింగ్ కానీ అటు వాటర్ సప్లై కానీ అటు వెల్ఫేర్ కానీ అన్నీ చూడాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీదే కాబట్టి దాని నుండి పర్యవేక్షణ కూడా స్ట్రిక్ట్గా చేయమని ఆదేశాలు ఇచ్చామండి.